మా పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నరసరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది, బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నరసరావుపేట్ మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి, దాట్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది, జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి, కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా. దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము, పర్టికులర్లీ ఈ నరసరావుపేట టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో. మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో, మీరు కోఆపరేట్ చేయండి, ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది. అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం, దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి. అల్టిమేట్లీ ఈ మీ మీద కేసు పడతాయి, నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, అందరి దగ్గర ఇది అది కెపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేయడానికి. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి కేసు ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు, అది మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు, ఎవరు వీసా రాదు ఇవ్వరు, ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు. దాని తర్వాత ఎక్కడ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఈ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ప్రతిసారి ఎవరు ఒక పర్సన్ ఎవరు నేరస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కూడా జాబ్ ఇవ్వరు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ 1200
ఇంత కల పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి, కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ నాకు ఇక్కడ పైకి చేరే అయిపోయింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్లో ఉండి తెలుసు మాచర్ల అంటే ఏంటి, నసరపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి తెలియదు. ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట వేస్తే క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లో అబైడింగ్ సిటిజన్స్కి మన ఫ్రెండ్ ఎవరు చూపిస్తాము ఏముంది. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరంకి ఏం